చాలా కష్టంగా ఆడుతున్నారు ఇంతమంది బ్రేక్
हेलो हेलो
अम्मवारी धरी इन सैलक्ष
महालक्ष्मी रियल एस्टेट वो बच्चो విద్యావారు సరితా గారు అవునా మేడం ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు महालक्ष्मी रियल एस्टेट विद्यागार थर्ड प्राइज कविता गार की मरी आर्यशाखा अद्यक्ष विजय कुमार इवेदी अदे विधा इंका मूड कंसोलेशन प्राइजेस उ ఫస్ట్ కన్సల్టేషన్ ప్రైస్ వెంకటలక్ష్మి గారికి ఉత్తా వెంకటస్వామి గారి చేతుల మీదుగా కొంచెం అంత జరుగుతుంది ఇచ్చా సార్ పట్టుకో ఫోటో నీరజ గారు నీరజ గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం మూడవ కన్సోలేషన్ ప్రైజ్ మరి మనందరికీ తెలుసు పూలతోటి దేవుని పూజిస్తాం కానీ ఆ పూలని పూజించే రోజు బతుకమ్మ పండుగ ఇందులో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా మేము ఈ కన్యక పరమేశ్వర దేవస్థానం తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ఇంట్లోకి రాలేదు అని కాదండి ఇంట్లో రాకుండా మాత్రమే ఏమి ఇది కాదు మన పండుగ ఇది మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే వీడియో వాళ్ళు మాట్లాడమంటే అయితే ఇంకొక మూడు ప్రైజులు కూడా అనౌన్స్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మహిళలు చాలా కష్టపడి పేర్చారు కాబట్టి ఇంకొక విద్యాగారు సవిత గారు మూడు కన్సల్టేషన్ ప్రైజ్ అనుకుంటున్నారు మీరు సెలెక్ట్ చేసుకుంటే మరి టెంపుల్ కమిటీ వారికి సహకరిస్తున్న శ్రీ విద్య గారు మూడు ప్రైజ్
తను మీరు వెళ్ళండి, మీ పేరేంటి? తను కొంచారపు వేణమ్మ గారు. మీ పేరు, ఇంటి పేరు చెప్పండి. కొత్తూరు ధనలక్ష్మి గారు. చివరిగా ఆలేటి వాసవి గారు. వాసవి గారు మామూలు అప్పుడు ఎప్పుడు పిల్లరేమో గారు అని చెప్పారు చూడండి. ఇది వాసవి గిఫ్ట్ ఓచర్స్ అండి. దాంతో మీరు బంగారు నెక్లెస్ కొనుక్కోవచ్చు. సారీ బంగారు నెక్లెస్ లక్ష రూపాయల వరకు సారీ కొనుక్కోవచ్చు. అది శ్రీ విద్యా గారి పట్టుకుంటే సరిపోతుంది. అదిగానే తగ్గిన బిల్లు అంతా అయినా చేయాలి. పెరిచినందుకు అందరికీ కూడా మరొకసారి వాసవి అమ్మవారి దీవెనలు వారిపై ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ మరి చివరిగా ఆర్యవాస సంఘం అధ్యక్షులు తడకమల్ల విజయ కుమార్ గారు మాట్లాడుతారు. దసరా విజయదశమి సందర్భంగా అమ్మవారికి సంతకీర్త భవకరణ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 150 సువర్ణ పుష్పాలు కూడా అమ్మవారికి సమర్పించే రోజు పూజా కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆరాధన కార్యక్రమంలో అమ్మవారి పాత్ర ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తారు.